ఉదయం నుంచి కూడా తెలంగాణలో ఒకటే హాట్ టాపిక్, ఎన్ కన్వెన్షన్ కూల్చివేత. హైడ్రా తెలంగాణ రాజకీయాల్లో అగ్గిరాజేస్తోంది. వాళ్ళు రాజకీయ నాయకులైనా, సినిమా వాళ్ళైనా, ఎంత హై ప్రొఫైల్ వ్యక్తులైనా సరే అక్రమ నిర్మాణాలు అని తేలితే మాత్రం నిర్దాక్షిణ్యంగా కూల్చివేస్తున్నారు. ఎస్, ఉదయం నుంచి కూడా మనం అదే బ్రేకింగ్ న్యూస్ ని కంటిన్యూ చేస్తూ ఉన్నాము. ఎన్ కన్వెన్షన్ లో బుల్డోజర్లు జేసీబీల సహాయంతో ఎలా కూల్చివేత పనులు కొనసాగుతున్నాయో చూస్తూ ఉన్నాము. ఇప్పటి వరకు 40% కూల్చివేత ప్రక్రియ పూర్తయిపోయింది. ఇంకా 60% సాయంత్రం వరకు కూడా పూర్తి చేస్తామని చెప్తున్నారు. అసలు ఏంటి ఎన్ కన్వెన్షన్, ఎవరిది, దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఒకసారి మనం చూస్తున్నాం. ఎన్ కన్వెన్షన్ లో జరుగుతున్న కూల్చివేతలు అండ్ ఎన్ కన్వెన్షన్ చరిత్ర ఒకసారి చూస్తే, N3 రియాలిటీ ఎంటర్ప్రైజెస్ పేరుతో ఈ ఎన్ కన్వెన్షన్ సెంటర్ ఉంది. హీరో నాగార్జున వ్యవస్థాపక పార్ట్నర్ గా ఉన్నారు ఈ ఎన్ కన్వెన్షన్ సెంటర్ కు. అండ్ 10 ఎకరాల విస్తీర్ణంలో 2010లో ఈ నిర్మాణం చేపట్టడం జరిగింది. ఆ 2015 నుంచి కార్యకలాపాలు ప్రారంభించారు. పిల్లర్లు లేకుండా హై సీలింగ్ బిల్డింగ్ అంటే మీరు ఊహించుకోవచ్చు. హై టెక్నాలజీతో, అడ్వాన్స్డ్ టెక్నాలజీతో ఈ నిర్మాణం జరిగాయని. 2000-3000 మంది వరకు కూడా కూర్చునేలా మెయిన్ హాల్ ఉంటుంది. మాదాపూర్ లాంటి ఒక సెంటర్ లో 2000-3000 మంది కూర్చోవడం అంటే ఎంత పెద్ద హాలో మనం అర్థం చేసుకోవచ్చు. అండ్ 300-450 సీట్లతో సెకండ్ హాల్ ఉంటుంది. 500-750 సీట్లతో బనియన్ హాల్ ఉంటుంది. ఇలా 3 పెద్ద పెద్ద హాల్స్ ఉన్నాయి. అంటే మామూలుగా ఒక చిన్న వివాహం జరుపుకోవాలంటేనే అక్కడ ఎంత రెంట్ కట్టాలో తెలుసు. సీటింగ్ కూడా ఉంటుంది. అంటే వ్యూ చూస్తూ, లేక్ వ్యూ చూస్తూ అక్కడ ఈవెంట్స్ సెలబ్రేట్ చేసుకునేదానికి 2015 ఆగస్ట్ 20 నుంచి కూడా అక్కడ కార్యకలాపాలు మొదలు పెట్టింది. ఎన్ కన్వెన్షన్ హాల్ పెద్ద పెద్ద ఈవెంట్స్ జరుగుతూ ఉంటాయి. సోషల్ ఈవెంట్స్ కావచ్చు, ప్రీ వెడ్డింగ్ కావచ్చు, వెడ్డింగ్స్ కావచ్చు, ఎనీ సెలబ్రేషన్ ఒక డెస్టినేషన్ పాయింట్ గా చాలా బిగ్ ఈవెంట్స్ నిర్వహించేందుకు హై ప్రొఫైల్ వాళ్లే, పెద్ద పెద్ద వాళ్ళే అక్కడ సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. బికాస్ కాస్ట్ కూడా ఎక్కువే ఉంటుంది, రెంట్ కూడా ఎక్కువే ఉంటుంది. ఎందుకంటే సామాన్యులు వెళ్లే అంత ప్లేస్ కాదు అది. కబ్జా చేసి 3 ఎకరాల చెరువుని కబ్జా చేసి లోపలికి వెళ్లి భారీ నిర్మాణాలు చేపట్టి 2015 నుంచి కూడా కార్యకలాపాలు కొనసాగిస్తూ ఉంది. కానీ ప్రజా సంస్థ అనే కంపెనీ, ప్రజల కోసం అనే సంస్థ కంప్లైంట్ తో ఇప్పుడు హైడ్రా రంగంలోకి దిగి సీరియస్ యాక్షన్ తీసుకుంది. 40% డెమాలిషన్ కంప్లీట్ అయింది. ఇంకా రిమైనింగ్ 60% సాయంత్రం లోపల కంప్లీట్ చేస్తారని తెలుస్తోంది. మాదాపూర్, హైదరాబాద్ సిటీ నడిబొడ్డున ఉన్న మాదాపూర్ లాంటి ఒక ఏరియాలో ఒక చిన్న స్థలంలో ఒక ఫంక్షన్ హాల్ దొరకాలంటేనే చాలా కష్ట సాధ్యం. అలాంటిది ఎన్ కన్వెన్షన్ లాంటి సెంటర్లో ఒక రోజు వివాహం కానీ, ప్రీ వెడ్డింగ్స్ కానీ, రిసెప్షన్ కానీ ఎలాంటిది చేసుకోవాలన్నా కూడా చాలా రెంట్ ఉంటుంది. సో 2015 నుంచి ఇప్పటి వరకు ఎన్ని ఈవెంట్స్ జరుగుంటాయి, ఎంత అక్రమ సంపాదన ఎన్ కన్వెన్షన్ ద్వారా వాళ్ళు పొంది ఉంటారు, ఇవన్నీ కూడా హైడ్రా ఇవన్నీ కూడా లెక్కలు వేసి అక్రమ నిర్మాణాల్లో ఉన్న ఎంతటి పెద్దవాళ్ళైనా సరే కూల్చివేత ప్రక్రియలు నిర్దాక్షిణ్యంగా కొనసాగించాలని ఒక కఠిన నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో రకరకాల ప్రదేశాల్లో ఇప్పటి వరకు కూల్చివేత పనులు కొనసాగిన దృశ్యాలు మనం చూసాము. కానీ ఇదే బిగ్గెస్ట్ డిమాలిషన్ గా మనం చెప్పొచ్చు ఎన్ కన్వెన్షన్ సెంటర్. ఇప్పటి వరకు చాలా సందర్భాల్లో ఎన్నో ఆరోపణలు వచ్చాయి ఎన్ కన్వెన్షన్ లో, బట్ ఈ స్థాయిలో కూల్చివేత మాత్రం ఇదే ఫస్ట్ టైం అని చెప్పొచ్చు. సో ఇప్పటివరకైతే ఎన్ కన్వెన్షన్ సెంటర్ నిర్వాహకులు కానీ, పార్ట్నర్స్ కానీ, హీరో నాగార్జున కానీ ఈ అంశం పైన స్పందించలేదు. సో చూడాలి మరి ఏం జరగబోతుందో. 40% కూల్చివేత పనులు పూర్తయితేనే ఎన్ కన్వెన్షన్ సెంటర్ పరిస్థితి ఎలా ఉందో, ఏ స్థాయిలో నేలమట్టమైందో మనకు తెలుస్తోంది. బట్ ఇక మిగతా 60% కూడా పూర్తయితే ఏ స్థాయిలో నేలమట్టం అవుతుంది ఎన్ కన్వెన్షన్ సెంటర్ అని మనం అర్థం చేసుకోవచ్చు. సో బడాబాబులు ఇలా చెరువులను అక్రమంగా ఆక్రమించేసుకుని పెద్ద పెద్ద నిర్మాణాలు చేపట్టి అక్రమంగా డబ్బు సంపాదిస్తుంటే, లోతట్టు ప్రాంతాల్లో ఉన్న సామాన్యులు కష్టపడి డబ్బు సంపాదించి కొనుక్కున్న చిన్న చిన్న స్థలాల్లో ఇల్లు కట్టుకున్న వాళ్ళు మాత్రం ఏ చిన్న స్థాయిలో వర్షం వచ్చినా కూడా ఈ చెరువు ఆ చుట్టూ మొత్తం ఆక్రమణలకు గురైంది. కాబట్టి కొంచెం ఉప్పొంగినా కూడా లోతట్టు ప్రాంతాలకు ఆ నీరు ప్రవహించి లోతట్టు ప్రాంతాలన్నింటినీ కూడా పూర్తిగా ముంచేస్తుంది. ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు ఇలా ఈ వర్షాల వల్ల, నాలాలు కబ్జాకు గురికావడం వల్ల. సో ఇలాంటివి ఇక ఉపేక్షించే పరిస్థితే లేదు. హైదరాబాద్ సిటీ నిర్మాణం ఎలా ఉండాలి అనేది ఒక పూర్తి ప్లాన్తో, ఎలా అయితే ఈ నాలాలు చెరువులను సేవ్ చేయగలిగితే ప్రజల ప్రాణాలు కాపాడొచ్చు, భారీ వర్షాలు కురిసినప్పుడు ఇలాంటి ప్రమాదాల నివారణకు ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఒక పక్కా ప్లాన్ ప్రకారం సీఎం రేవంత్ రెడ్డి ముందే ప్రకటించారు. హైడ్రా ఇక మీదట ఎలా పనిచేయబోతోంది అన్ని కూడా చాలా క్లియర్గా చెప్పారు. చెప్పినట్టుగానే వర్క్ స్టార్ట్ చేసింది హైడ్రా. ఇప్పటి వరకు చేసిన అన్ని కూల్చివేతలలో ఇదే బిగ్గెస్ట్ కూల్చివేతగా మనం చెప్పొచ్చు. రైట్, ఇప్పటి వరకు మాదాపూర్లో ఎన్ కన్వెన్షన్ హాల్ కి సంబంధించి 40% డెమాలిషన్ కంప్లీట్ అయింది. తెల్లవారుజాము నుండి అధికారులు అక్కడికి చేరుకున్నారు. పోలీసులతో పాటు అక్కడికి వెళ్ళి అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఎక్విప్మెంట్ తో అక్కడికి వెళ్ళి డెమాలిషన్ చేస్తున్న దృశ్యాలు మనం ఏరియల్ వ్యూ నుంచి చూస్తున్నాము. బికాస్ మీడియాను కూడా అనుమతించలేదు, కూల్చివేత దృశ్యాలు కూడా టెలికాస్ట్ చేసేందుకు అనుమతించలేదు. ఐ మీన్,
వాళ్ళు క్యాప్చర్ చేసేందుకు అనుమతిలు జ్యోతి అండ్ కెమెరామెన్ మాత్రం దూరంగా డ్రోన్ కెమెరాల ద్వారా మనం చూసాం. జనం కోసం అనే సంస్థ అధ్యక్షుడు కంప్లైంట్ ఇచ్చారు. దీంతో హైడ్రా రంగంలోకి దిగింది. తమ్మిడి కుంట చెరువుని సినీ హీరో నాగార్జున ఆక్రమించుకుని నిర్మాణం చేపట్టారు అని చెప్పే ఆరోపణలతో ఇప్పుడు హైడ్రా కూల్చివేతల్ని ప్రారంభించింది. జంబో కాంబీ క్రేన్లు జేసీబీలతో ఈ ఎన్కన్వెన్షన్ హాల్ ని హైడ్రా సిబ్బంది కూల్చివేస్తున్నారు.